అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటుంది. మంగళవారం నాడు తన మనవరాలు మధుతో కలిసి రేషన్ బియ్యం తీసుకోవడం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు మంటలు ఆర్పారు. మంటలలో అంజమ్మతో పాటు తన 6 సంవత్సరాల మనవరాలు మధు సజీవ దహనం అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ చిన్న సినిమా విలేజ్ లో కాలనీలో పిట్టల అంజమ్మ వాళ్ళ మన్మరాలు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారు. సాయంత్రం వచ్చారంట. నైట్ అర్ధరాత్రి గ్యాస్ బుడ్డి వేలి చనిపోయారు. అర్ధరాత్రి ఫోన్ చేయగానే పోలీస్ వాళ్ళు ఇట్లా అందరు వచ్చి ఎంక్వైరీ చేశారు. అదే జరిగింది. అంజమ్మ పిట్టల అంజమ్మ వాళ్ళు కొద్దిగా నైట్ 7 గంటలకు వచ్చారట. 7 గంటలకు వచ్చి ఇక్కడనే ఉన్నారు. నైట్ ఉన్నారు. నైట్ 11 గంటలకు అట్లా పేలింది బుజ్జి. పేలే వారికి మేము అందరం లేచినాము. లేచి నీళ్ళు ఓలు కొట్టినాము. నీళ్ళు ఓలు కొట్టే వరకు అదంతా బయట ఇంజర్ చేసినారు. ఫోన్ చేసినాము, అది కూడా వచ్చింది. సార్లు కూడా వచ్చినారు, ఎస్ఐ కూడా వచ్చినారు, అందరు వచ్చినారు. నీళ్ళు ఓలు కొట్టినారు. మా గ్రామం సర్పంచ్ కూడా వచ్చిండు. నైట్లో 1 గంటకి వచ్చిండు. వచ్చి వాళ్ళ భార్య భర్తలు కూడా చాలాసేపు ఇక్కడ ఉన్నారు. అందరం ఉన్నాము. అవంతా పారలతో అంతా ఎత్తి మట్టి కొట్టి అంత తీసేస్తే అక్కడ శవాలు వెళ్ళినాయి. వాళ్ళిద్దరి ఒక చిన్న పాప అంజమ్మ పిట్టల అంజమ్మ వెళ్ళింది. అయితే అక్కడ పెట్టినాము. నైట్ రాత్రి మొత్తం అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళు పోయి ఎడితేనే కానీ ఒక 8-9 సంవత్సరాలే. ఒక వస్తారు. వస్తే ఒక 10 రోజులు 15 రోజులు అట్లా ఉంటారు. వెళ్ళిపోతారు మళ్ళీ అంతే. ఎక్కువ ఉండరు సార్ ఇక్కడ. నిన్న ఎందుకు వచ్చారు? నిన్న ఆమె ఏమైందేమో అక్కడ నుంచి వచ్చింది. వాళ్ళ కొడుకు దగ్గరికి వచ్చింది. వచ్చి ఇక్కడ ఉన్నది. అంటే పింఛన్ గురించి వచ్చిన పింఛన్ గురించి అప్పుడప్పుడు వస్తుంది. నెలకొకసారి వచ్చి పింఛన్ తీసుకుని పోతుంది. చిన్న పాపను తీసుకుని వచ్చింది. వచ్చి ఉన్నది.